హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను అయితే డిస్కస్ చేయబోతున్న టాపిక్ అంటే మరొక డౌట్ అయితే వచ్చేస్తుంది అనమాట. అదేంటంటే మనకు ఐపీ పాలిసెట్లో సెకండ్ కౌన్సిలింగ్లో ఏదైతే మనకు ఆ సీట్ అయితే వస్తుందో ఆ యొక్క వచ్చిన కాలేజీలో జాయినింగ్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయకపోతే మీకు ఏదైతే ఫస్ట్ అలాట్ అయింది కదా కాలేజ్, ఆ కాలేజ్ అనేది అలానే ఉంటుందా అన్న డౌట్ అయితే చాలామందికి రైజ్ అయిందనమాట. కాబట్టి దీని గురించి మనం వీడియోలో క్లియర్గా తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జాయిన్ అవ్వండి. అందులో మెయిన్గా మనకి ఏదన్నా జాబ్ అప్డేట్స్ కానీ, ఎక్కడన్నా ఇంటర్వ్యూస్ జరుగుతున్నా, ఎక్కడన్నా ఏమైనా జాబ్స్ పడుతున్నా, ఇంకా ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఉండాలి అనున్నా, కేవలం అలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ డెఫినెట్గా ఆ ఛానల్ ద్వారా మీకైతే సెండ్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా చాలామందికి ఈ డౌట్ అయితే స్టార్ట్ అయిందనమాట. సెకండ్ కౌన్సిలింగ్లో ఏదైతే మనకి కాలేజీలో సీట్ వస్తుందో ఆ కాలేజీలో మనం జాయినింగ్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయకపోతే మనకు ఆ సీట్ అనేది ఉండదు కదా. అలాంటప్పుడు మనకి సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ రానట్టే కదా. అలా రానప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ అనేది అలానే ఉంటుందా అనే డౌట్ అయితే రైజ్ అయిందనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దీనికి ఆన్సర్ ఏంటంటే డెఫినెట్గా ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ అనేది అలా ఉండదు. ఎందుకు అలా ఉండదు అంటే ఫ్రెండ్స్, ఇక్కడ సెకండ్ కౌన్సిలింగ్లో మీకు సీట్ అనేది అలాట్ అయ్యింది కానీ మీరే దాన్ని వద్దనుకున్నారు కాబట్టి మీకు ఆ సీట్ అయితే అలా మనకేదైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చినది అలానే ఉండదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఆ యొక్క జాయినింగ్ రిపోర్ట్ కానీ అలాట్మెంట్ ఆర్డర్ కానీ సబ్మిట్ చేస్తారా అన్నది పాయింట్ కాదు, ఎగ్జాక్ట్గా కౌన్సిలింగ్లో మీకు సీట్ అలాట్ అయ్యిందా లేదా అన్నదే పాయింట్. మీరు ఫర్దర్గా దాన్ని సబ్మిట్ చేసి జాయిన్ అవుతారా లేదంటే వదిలిపెట్టి ఇంటర్కి వెళ్తారా, ఇవన్నీ పాయింట్స్ కాదు, మీకు సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ అనేది అలాట్ అయ్యిందా లేదా అది ఒక్కటి మాత్రమే చూస్తారు. ఇన్ కేస్ అలాట్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా మీకు ఏదైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చింటుందో అది క్యాన్సిల్ అయిపోతుంది. అది క్యాన్సిల్ అయ్యే మీకు ఇక్కడికి ఇంకొక సీట్ అనేది ఇస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు కౌన్సిలింగ్లో ఏదో ఒక సీట్ అనేది వస్తుంది, ఓన్లీ వన్ సీట్ మాత్రమే మీకు వస్తుంది, అది ఫస్ట్ కౌన్సిలింగ్లోదన్నా సెకండ్ కౌన్సిలింగ్లోదన్నా. అంతేగాని రెండు అయితే డెఫినెట్గా ఉండవు. ఒక్కటి మీకు సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ అనేది అలాట్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా ఫస్ట్ అలాట్ అయినది క్యాన్సిల్ అయ్యే మీకు ఇంకొకటి అలాట్ అవుతుంది. ఇన్ కేసు ఇక్కడ మీకు అలాట్ కాలేదు అంటే డెఫినెట్గా ఫస్ట్ అలాట్ అయింది అలానే ఉంటుంది. కాబట్టి పాయింట్ అయితే కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైతే సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అయ్యిందంటే ఆటోమేటిక్గా మీకు ఫస్ట్ది క్యాన్సిల్ అవుతుంది. మీరు ఇంకా ఎన్ని విధాలుగా ట్రై చేసినా, మీరు ఏదన్నా రికమెండేషన్ కానీ ఏదో ఒక విధంగా ఎన్ని విధాలుగా ట్రై చేసినా వన్స్ సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అయ్యిందంటే ఇంకా మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ అనేది మర్చిపోవాల్సిందే. మీరు ఇంకా ఆ తల కింద తపస్సు చేసినా ఆ సీట్ అనేది వెనక్కైతే రాదు. కాబట్టి పాయింట్ అయితే గుర్తుపెట్టుకుంది. అందుకే సెకండ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టేవాళ్ళు చాలా కేర్ఫుల్గా పెట్టాలి. ఎలా అంటే వాళ్ళకి ఏదైతే కాలేజ్ వచ్చింటుందో ఆ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉండి తర్వాత ఇంకా అంతకంటే బెటర్ కాలేజ్ కోసం ట్రై చేస్తూ ఉంటారే, అంతకంటే బెటర్ కాలేజ్ మాత్రమే పెట్టాలి. అంతకంటే తక్కువ కాలేజ్ పెట్టి మనకి సీట్ వచ్చిన తర్వాత నేను వెళ్ళను, నాకు ఫస్ట్దే కావాలి అంటే ఎవ్వరూ కూడా ఇవ్వరన్నమాట. అసలు అది సీట్ ఉండదు అక్కడ, ఇవ్వడానికి కూడా క్యాన్సిల్ అయితే అయిపోయి ఉంటుంది. మీకు అలాట్ అయిన కాలేజీకి వెళ్ళినా కూడా మీ సీట్ ఇక్కడ లేదనే చెప్పేస్తారు. కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఇవ్వండి. వన్స్ సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అయితే ఫస్ట్ది డెఫినెట్గా క్యాన్సిల్ అయిపోతుంది. మీరు ఎన్ని విధాలుగా ట్రై చేసినా అది ఎనిక్ అయితే రాదు. కాబట్టి మీరు ఈ యొక్క మైండ్లో మేము సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళాలా లేదా అన్నదికి మైండ్లో ఒకసారి థింక్ చేసుకొని 100% మీరు డెఫినెట్గా ఒక డెసిషన్కి వచ్చిన తర్వాతే సెకండ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టండి. ఏదో మనకు ఆప్షన్ ఇస్తున్నారు కదా, మందేం పోతుంది లాగిన్ అయి పెట్టేస్తే అయిపోతుంది అని, ఇలా అయితే ఎవరు కూడా థింక్ చేసి ఆప్షన్స్ అయితే ఇవ్వద్దు. కేర్ఫుల్గా మైండ్ అనేది ఒక పాయింట్ మీద మీరు ఉంచుకొని ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వమని అయితే సిన్సియర్గా అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.